ఆర్పి చౌదరి గారు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అండ్ మా చిన్న నాతో ఇప్పుడు చెప్తూ ఉండేవారండి, సురేష్ ప్రొడక్షన్స్ ఆయనకి ఎంత హోమ్ ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కూడా ఆయనకి అంతే హోమ్ ప్రొడక్షన్ అని. ఆయన సూపర్ గుడ్ ఫిల్మ్స్తో చేసిన ఎన్నెన్నో చిత్రాలు ఉన్నాయి, మన అందరికి నచ్చిన సినిమాలు. తెలుగు సినిమా ప్రేక్షకులు ఇలాంటి కొత్త జోనర్ సినిమా వస్తే ప్రతిసారి ఆదరిస్తారని కాన్స్టెంట్గా మనకు చెప్తూ ఉంటారు. అండ్ గజేంద్రుడు అనే సినిమా 14 April రిలీజ్ అవబోతుంది. అండ్ మనం ట్రైలర్స్ చూసాం, ఎవ్రీథింగ్ లుక్స్ అవుట్ స్టాండింగ్ అండ్ ఐఎమ్ విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. క్యాథరిన్, ఇందాక గుణశేఖర్ గారు చెప్పినట్టు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు, అందుకే నా సినిమా కూడా చేస్తుంది. సో ఐఎమ్ విషింగ్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యూ లుకింగ్ స్టన్నింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆర్య గురించి మాట్లాడాలి, చాలాసేపు మాట్లాడాలి యాక్చువల్లీ వాడి గురించి, అంటే చాలా మంచోడిలాగా ఏదో మాట్లాడాడు, అంత మంచోడేం కాదాడు. నేను ఆర్య కలిసి బెంగళూరు నాటకాలను సినిమా చేసామంటే అది చాలా తక్కువ మంది చూశారు, అది వేరే విషయం అనుకోండి. బట్ మేము షూటింగ్ 8 గంటలకి మొదలు పెడితే నేను ఆ సెట్కి ఒక 7:45 ఆ టైంకి వెళ్తే ఆర్య ఎక్కడ ఉన్నాడంటే సైకిల్ వేసుకుని వచ్చేవాడు అండి, అడియార్ నుంచి తిరువనమేరుకి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్లు ఉంటాయి ఆ మెడ్రాస్ వేడిలో. తను సైకిల్ వేసుకుని ప్రతిరోజు షూటింగ్ వచ్చే ఏకైక వ్యక్తి అంటే ఐ థింక్ అలాంటి ఫిట్నెస్కి, అంటే ఇలాంటి ఫిట్నెస్తో యాక్షన్ చేసి చేయాలంటే ఎంత కష్టమో మాకు అందరికీ తెలుసు. బట్ ఆర్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ మేక్ యూ సూపర్ స్టార్ ఇన్ తెలుగు సినిమా. ఆల్రెడీ ఆల్ హార్ట్ యూ. అండ్ ఇందాక అచ్చరెడ్డి గారు అన్నారు బాహుబలి వచ్చే వరకు ఈ సినిమా మనం ఎంటర్టైన్ చేస్తుంది, అది కాదు సార్, బాహుబలి వచ్చినా కూడా ఈ సినిమా మనం ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.